సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు దుర్గా, మీరు చూస్తున్నారా దుర్గా టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఇవాళ వీడియో సరికి మీరు సింపుల్గానే మీ మొబైల్లో మీ యొక్క గేట్ అడ్మిట్ కార్డ్ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చో ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, దానికోసం ముందుగా మీరు మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ సెర్చ్ బార్ దగ్గర దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ గేట్ లాగిన్ అని చెప్పి టైప్ చేసి సెర్చ్ చేయండి. ఫ్రెండ్స్, గేట్ లాగిన్ టైప్ చేసి సెర్చ్ చేయండి. మీకు ఈ విధంగా ఫస్ట్ లింక్ వస్తుంది అనమాట గేట్ అనేది. ఈ విధంగా క్లిక్ చేసుకోండి. నేను ఈ వీడియో కింద ఈ వెబ్సైట్ ఒక లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అది క్లిక్ చేస్తే ఏంటంటే మీరు డైరెక్ట్గా ఈ పేజ్లోకి అయితే వచ్చేస్తారనమాట. ఇలా వచ్చేసిన మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీ యొక్క ఎన్రోల్మెంట్ ఐడి లేదా మెయిల్ ఐడి అయితే ఇవ్వాలన్నమాట. అంటే మీరు రిజిస్టర్ అయ్యేటప్పుడు గేట్కి ఇస్తారు కదా మెయిల్ ఐడి, ఆ మెయిల్ ఐడి అయితే ఇక్కడ ఇవ్వాలి. ఆ మెయిల్ ఐడి పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చేసేయండి. ఇచ్చేసిన ఇక్కడ చిన్న క్యాప్చర్ అడుగుతుంది అనమాట, అది చిన్న క్యాలిక్యులేషన్ అడుగుతుంది, అది ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసినాక లాగిన్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ డైరెక్ట్గా లాగిన్ క్లిక్ చేసుకున్నాక మీకు బాటంలో ఉంటుంది చూడండి, ఇక్కడ డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ అనేది, దీన్ని క్లిక్ చేసుకోండి. మీకు మొబైల్లోకి డౌన్లోడ్ అయిపోతే, నాకు ఆల్రెడీ ఉంది అందుకని మళ్ళీ డౌన్లోడ్ చేయమని అడుగుతుంది, డౌన్లోడ్ క్లిక్ చేస్తాను. మీకు డౌన్లోడ్ అయిపోయినాక ఇక్కడ డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది, లేదనుకుంటే మళ్ళీ 3 డాట్స్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి ఇక్కడ డౌన్లోడ్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఫస్ట్ ఉంటుంది అనమాట, దీన్ని క్లిక్ చేసుకోండి. పీడిఎఫ్ అంటే మీ మొబైల్లో ఏదైతే ఉంటుందో అది దాని ద్వారా ఓపెన్ చేసుకుంటే ఇబ్బంది లేదు. ఇలా మీరు మీ సింపుల్గా మీ యొక్క గేట్ అడ్మిట్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు, అంటే హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. మొత్తం అయిపోయినాక మీరు ఒకటైతే చేయాలన్నమాట, మర్చిపోవద్దు. ఇక్కడ లాగ్ ఉంటుంది కదా, దీని క్లిక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మీరు మరిన్ని అప్డేట్స్ మన ఛానల్ నుంచి పొందాలంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.